సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలల్పేట డివిజన్ పరిధిలోని హమాలీ బస్సులో మొదలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర పద్మారావు నగర్ వెంకటపురం కాలనీ బోయగూడ మేకల్మండి భోగల్పూర్ కవాడిగూడ ప్రధాన రహదారి మీదుగా రామస్వామి కంపౌండ్ గాంధీనగర్ సిసి నగర్ మీదుగా రామ్ గోపాల్పేట డివిజన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోనే అనేక సమస్యలు ఉన్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మోసం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు ఈసారి పట్టం కట్టే పరిస్థితి లేదని, అంతేకాకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇస్తామని మోసం చేసిన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి, ప్రతి ప్రాంతంలోనూ తాగునీటిలో మురికి నీరు చేరే పరిస్థితి, నీరు ప్రజలు తాగుతున్నారని, రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. ఫోన్ తీరాబాయితే ఫోన్లు 10 కేజీలు ఇస్తారా? 10 కేజీ ఇది మళ్ళీ వాపస్ ఇస్తారా? ఉంటుంది. 8 ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? తీసుకోకపోతే ఫోటో పెడతారు కదా. మన వేస్తాం సార్, మన ఫోటో పెడతాం ఇక్కడ పెట్టినా మనం పెట్టినాం సార్. అమ్మా ఇంకా యూస్ చేయరాండి, ఇంకా యూస్ చేయరాండి అమ్మా. బాగా సికింద్రాబాద్ పార్లమెంట్ దగ్గర కిషన్ రెడ్డి గారు నాయకత్వం.
స్థానికంగా ఉన్నటువంటి వివిధ కాలనీ అసోసియేషన్స్ బస్ ప్రజలను అదేవిధంగా రోడ్లను పరిశీలించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది పాదయాత్ర ద్వారా. ముఖ్యంగా చాలా ఇబ్బందులు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 9 సంవత్సరాలైనా డబల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదనేటువంటి విషయము చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రోడ్ల సమస్యలు కానీ, ప్రత్యేకంగా కలుషితమైనటువంటి మంచినీరు రావడం కానీ, అదే కాకుండా డ్రైనేజ్ ఓవర్ఫ్లో కావడం కానీ, వాటర్ వర్క్స్ వాళ్ళకి సంబంధించి డిగ్గింగ్ చేసినటువంటి పైప్ లైన్లకు ఆ యొక్క ప్యాచ్ వర్క్స్ వేయకపోవడం కానీ, ఈ రకంగా అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నారు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, గ్రేటర్ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీయే కాదు, గ్రేటర్ హైదరాబాద్ అంటే కొండపూరు ఫైనాన్షియల్ సిటీయే కాదు. నిజమైనటువంటి ఆ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా మేము మెయిన్ రోడ్లు హైటెక్ సిటీలో లేఅవుట్ చేయగానే రాత్రి అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, వీధి లైట్లు వేస్తూ ఉన్నారు, డ్రైనేజ్ పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు. కానీ గత అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి బస్తీలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అపార్ట్మెంట్లను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కూడా, ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పటికీ కూడా, జిఎస్టీ ద్వారా ఇతరత్ర అనేక రకాల పన్నుల రూపంలో మరి 80% ఆదాయం వస్తున్నప్పటికీ కూడా నిధుల కొరతతో ప్రజలు ఇబ్బంది గురుకావడం చాలా దారుణము. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అధికారులను కూడా అందరిని తీసుకొని వెళ్తా ఉన్నాను. ఇక్కడ ఉండేటువంటి అధికారులు మంచి అధికారులు అయినప్పటికీ కూడా నిధుల కొరత కారణంగా ఈరోజు ఏమీ పని చేయలేకపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 30% జనాభా ఇక్కడ నివాసం